హలో, రేపు సాయంకాలం 4 గంటలకి జాకీని పంపిస్తాను, వాడిని వెంట పెట్టి తీసుకురండి. ఓకే ఓకే. ఎంతసేపు అయింది వచ్చి? ఐకమ్ ఫోన్ లో మాట్లాడుతుంటే నిలబడి వింటావా? ఆ మాత్రం మేనేజ్ తెలీదు. అదే జ్యూస్ ఆర్డర్ లేట్ అవుతే యాంగ్రీ, అందుకని జ్యూస్ ఐకమ్ రైట్. జ్యూస్ తెస్తే మాత్రం తలుపు ఒకసారి తక్కువ చక్కని కొట్టి రాకూడదురా, ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీడు పైసలు మరిగాడు, అందుకే తలుపు కొట్టకుండా వస్తాడు టిప్స్ కోసం. రావడే జ్యూస్ ఇచ్చి పోరా హెడ్వా. చక్ర ఎందులో రా, తక్కువ ఉంది చక్ర. అందులో ఇందులో ఒరే హెడ్వా, నాకు చక్ర వ్యాధిరా. డార్లింగ్ పప్పి, నేను కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 7. డార్లింగ్ పప్పి, డాల్ పప్పి, డాల్ కనెక్ట్ వచ్చేసావా? లేకపోతే నన్ను మూగదానిగా నటించమని నువ్వు దాంతో లవ్ ఆడుతున్నావా? ఉండు నీ సంగతి దాని సంగతి. అయ్యో, నన్నెవరే లవ్ చేసేది? నా కర్మ. ఇదిగో మంచి ఇన్ఫర్మేషన్ పడదాం అనుకున్నాను, నువ్వు కట్ చేసావు. నిన్ను అనవసరంగా ఈ హోటల్ తీసుకొచ్చాను. రేపు వాడికి మన గ్యాస్ ఛాంబర్ లో మంచి మర్యాదలతో టర్కిష్ బాత్ ఇవ్వాలి. టర్కిష్ బాత్ ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ, హ్యాపీ బర్త్డే చెప్పావా? ఈ రోజే వచ్చిందా? హ్యాపీ బర్త్డే టు యు స్వీటీ. థాంక్ యూ మమ్మీ. డాడీ ఇంకా చెప్పలేదు చూడు. మర్చిపోయానమ్మా, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కాస్ చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి, డాడీ అలాగే అంటారు కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జరుపుతారు. నేను వదల్లగా గుర్కొట్టి చెప్తాను, డాడీని ఎక్కడికి వెళ్ళండి వద్దని. అప్పుడెందు వెళ్తారు జరిగింది. మీ ఆయన రానేలేదా? నా మీద మీకున్న జాలి ఆయనకుంటే చచ్చిపోయిన బిడ్డను వదిలి ఆయన్ని వెతుక్కుంటూ నేను రానక్కర్లేదు. అమ్మా, నా కోసం కాకపోయినా బాబును మట్టిలో కలపడానికైనా వాడి నాన్న నొక్కేసారి పంపించండి. అబ్బబ్బా, మీరు మరీ పసిపిల్లల కన్నా అన్యాయం అయిపోయారు. మా వారు ఎప్పుడు ఇంతే చంద్ర, మెత్తని మనసు, ఒకరి కష్టాలు చూసినా విన్నా ఓర్చుకోలేరు. ఏమండి, మీకు కాస్త ఇబ్బంది అయినా వెళ్ళి ఆ సత్యాన్ని వెంటనే ఇంటికి పంపండి. ఎక్కడికి మీరు వెళ్ళేది, ఎవరిని మీరు పంపేది? ఎందుకండి ఈ నాటకం? మీరు వేషం మార్చొచ్చు, భార్యని ఏమార్చొచ్చు, కానీ మీ రక్తాన్ని మార్చుకోలేదు. కన్న బిడ్డ సావ బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారి చూడటానికైనా రాలేకపోయాను. వాడు వెళ్ళిపోయాడు, కనీసం కడుసారి చూపైనా చూసుకుని వాడికింత మట్టి ఏంటి చంద్ర? ఏమిటి నువ్వు అంటున్నది? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఎస్టేట్ యజమాని, నా తాళి కట్టిన భర్త. ఈ తాళి కట్టింది కూడా ఈయనేనమ్మా. చంద్ర, నీకు నిజంగా మర్చిపోయినట్టుంది. బాప్ పోవడంతో మతి భ్రమించి ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి, నేను మీ ఆయన ఎక్కడున్నా వెతికించి. వెతికించనక్కర్లేదమ్మా, కళ్ళెదుటిన్న మనిషిని నా వెంట పంపితే చాలు. కన్న బిడ్డ ఎటో దూరం అయ్యాడు, కట్టుకున్న భర్తను కూడా నాకు దూరం చేయకండి అమ్మా. మీ కాడు లే, ఆనాడు తప్పిపోయిన నా బిడ్డను నాకు దక్కించావని నీ మీద నాకు అభిమానం ఏర్పడింది. నువ్వు నా సొంత మనిషి అనుకున్నా, నీకు రుణపడ్డానని ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు అభిమానాన్ని ఆసరా తీసుకొని ఇంత తెగిస్తావనుకోలేదు. ఈనాడు నా భర్తనే నీ భర్తను చెప్పడానికి సిద్ధమయ్యావండి, ఇంతకన్నా దురాశ ఇంకేమైనా ఉంటుందా? ఇది దురాశ కాదమ్మా, నా దురదృష్టం. భర్త కోసం సాటి ఆడదాన్ని బ్రతిమాలాల్సి వచ్చింది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈయనే నా భర్త. కావాలంటే వారిని అడగండి. ఏమండి వింటున్నారా? చంద్ర ఏమంటుందో వింటున్నారా? మాట్లాడరు.
ఆమెకి ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. లలిత, ఆవేశపడకు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఏవేవి వస్తుంది. ఆవే అన్నంత మాత్రం నేను ఆవిడ భర్త అవుతాను. ఏమన్నారు? మీరు నా భర్త కాదా? నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడు చూడలేదు. నేనెవరో మీకు తెలియదా? నన్ను మీరెప్పుడూ చూడలేదా? ఏది నా ముఖం చూసి చెప్పండి. మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. చచ్చిపోయిన మన బాబు మీద ఒట్టేసుకుని చెప్పండి. నేను మీ భార్యను కాను. ఇప్పుడు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు. నువ్వు వినే స్థితిలో లేవు. సృష్టిలో మనిషిని పోలిన మనుషులొచ్చు. అందువల్లే నన్ను నీ భర్తగా అనుకుంటున్నా. ఆ మాట వద్దు. మీ ఇష్టం. మీరెక్కడైనా ఉండండి. మీరింటికి రావద్దు. బాబును పూడ్చిపెట్టడానికి కూడా రావద్దు. కానీ నేను మీ భార్యని కాదని మాత్రం అడగండి. ఒకప్పుడు నా శీలం కాపాడడానికి మీ ప్రాణాలకు కూడా తెగించారు. ఈనాడు నా శీలం, మానం, మర్యాద మంట కలపడానికి మీరే సహకరించారు. నన్ను మీ భార్య కాదన్న తర్వాత నేను బ్రతకడం అనవసరం. వద్దండి, ఆ మాట మాత్రం. లలిత, ఏమైంది? రంగనా, రంగనా, అయ్యా త్వరగా రెండు తీసుకురా. ఒక ప్రాణం ఎటు పోయింది, మరో ప్రాణం పోవడానికి నువ్వు కారకురాలు కావద్దు. దయచేసి వెళ్ళు. రంగనా, ఆయన తీసుకెళ్ళి ఇంటిలో దిద్దా. అక్కర్లేదు. నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళగలను. కానీ ఒక్క మాట, మగవాడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, ఆడదానికి మాత్రం ఒక్కడే భర్త. ఎలా ఉంది చంద్ర? ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమండి, చంద్రకు మీకు ఎలాంటి సంబంధం లేదుగా. నన్ను మీరు అన్యాయం చేరుగా. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. లలిత, నీ మీద ఒట్టు. చంద్రకు నీ భర్తకు ఎటువంటి సంబంధం లేదు. నిన్ను ఏనాటికి అన్యాయం చేయను. నా మాట నమ్ముతాను. మిమ్మల్ని నమ్మకపోతే బ్రతకలేనండి.
పోయాడు అప్పాయే పుట్టాడు అచ్చో నాన్నలాగే ఉన్నాడు అప్పాయే పుట్టాడు అచ్చో నాన్నలాగే ఉన్నాడు నాన్నలాగే ఉన్నాడు మీరు నన్నెంత అకారణమైన దయతో చేరతీశారు అంతే అకారణమైన నిర్దయతో దూరం చేశారు. ఈ జన్మకు నేను చేసుకున్న పుణ్యం అంతే, ఇక నా బతుక్కి అర్థం లేదు. మీరు కట్టిన మాంగళ్యం ఇంకా నా మెడలోనే ఉంది, అది వచ్చే జన్మలోనైనా మనల్ని కలుపుతుందనే ఆశతో వెళ్ళిపోతున్నాను. నాన్న లేని మీ బాబు వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతున్నాడు. మీ అమ్మను చూడడానికి ఎటు వస్తారుగా, అప్పుడు వాళ్ళని చూడండి. దాంతో మీ బాధ్యతే కాదు, బంధాలు తీరిపో మీ మనసు నుంచి తుడిచివేయండి. అవి మీ ఆన ఆడిన మాట తప్పొద్దన్నావు కదా, అది నీ మనవణ్ణి కోడల్ని బలి తీసుకుంటా. బలి తీసుకుంటా నేనా అమ్మా.